మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రారంభించారు. రైతులు పంట నష్టపోకుండా త్వరితగతిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించుటకు ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. గతంలో ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘాల ద్వారా ఐకేపీల ద్వారా వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుండగా ప్రథమంగా మెదక్ జిల్లాలో ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ద్వారా 4 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అందులో ఒకటి నార్సింగ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు. కావున రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలన్నారు. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా ఉండటానికే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అధికారులు శ్రద్ధ తీసుకొని రైతులు తమ ధాన్యాన్ని కేంద్రాలకు తరలించే ఏర్పాటు చేయాలని వారు సూచించారు. ఎఫ్పిసి ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం మొదటిసారి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని నార్సింగ్ లో ప్రారంభిస్తా ఉన్నాం. నార్సింగ్ మొదటి నుంచి కూడా మెదక్ జిల్లా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు గానీ లేదా ఇప్పుడున్నటువంటి మెదక్ జిల్లాలో గానీ ఈ ప్రాంతం అన్ని రకాలుగా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ఇక్కడ రైతులు గాని రైస్ మిల్లులు గాని వ్యవసాయదారులు గాని రాజకీయ పరంగా గాని నార్సింగ్ బాగా చైతన్యవంతమైనటువంటి మండలం. ప్రైవేట్ ఆర్గనైజేషన్ భారత ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి రైతు సంఘాల ఆధ్వర్యం లోపల ఈ రకమైనటువంటి ప్రైవేట్ సొసైటీస్ ని ఎంకరేజ్ చేసి రైతన్నలకి మరింత నాణ్యమైన మెరుగైనటువంటి సేవలు అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ మెదక్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి 4 కేంద్రాల్లో ఒకటి మీ నార్సింగ్ కి రావడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. దాన్ని ఈ రోజు నా చేతుల మీద ప్రారంభించుకోవడం అదృష్టం. వర్షం చేత నష్టపోతున్నటువంటి రైతన్నలు దిగాలు చెందకుండా సాధ్యమైనంత తొందరగా కేంద్రాలు ఇప్పటికే ఆల్రెడీ ఏఎంసీ ఆధ్వర్యం లోపల లేదా కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యం లోపల నడుస్తున్నటువంటి సెంటర్లతో పాటు అదనంగా మీకు ఇది ఇంకొక సెంటర్ చేరింది కాబట్టి రైతులు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తమ పంటని డిస్పోజ్ చేసుకోవాలి. తూకం విషయం లోపల గానీ ఎక్కడ గానీ ఎట్లాంటి మోసాలు లేకుండా అధికారులందరూ కూడా స్పష్టంగా చర్యలు తీసుకుని రైతన్నని కాపాడాలి. ఎందుకంటే పైన ఆకాశం కింద భూమి మధ్యలో రైతన్న జీవితం ఆగమైతుంది. నోటికాడికి వచ్చినటువంటి భూమి నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి రైతన్నలు వేగంగా తాము పండించినటువంటి పంటను తీసుకుని వచ్చి తొందరగా అంటే అననుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఎప్పుడు వాన పడితే అసలు 30 ఏళ్ల ఎండాకాలంలో వానలు పడ్డాయి రాళ్లు పడ్డటువంటి పరిస్థితులు లేవు. కానీ ఎందుకో ప్రకృతికి కూడా రైతన్న మీదనే కోపం వస్తుంది. పండించినటువంటి పంటకు నష్టం జరుగుతా ఉంది కాబట్టి సెంటర్లు పెరిగితే మీరు స్పీడ్గా అమ్ముకోవచ్చు. స్పీడ్గా అమ్ముకుంటే రైతన్నలకు కొంచెం లాభం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి వాటిని ప్రమోట్ చేస్తా ఉన్నాం. దయచేసి రైతన్నలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని మీకందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం.